హలో హాయ్ ఫ్రెండ్స్, నేను సింధు వాళ్ళ హస్బెండ్ని. సో క్వారంటైన్ నడుస్తుంది, అందరం లాక్డౌన్లో ఉన్నాం కాబట్టి ఇలా నేను మా వైఫ్కి స్పెషల్ డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నా. నేను ఏం చేస్తున్నా అంటే క్రీమ్ ఎగ్ అండ్ వెజిటబుల్ శాండ్విచ్. సో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనం, ఓకేనా? ఓకే, ఒకసారి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తారా? సో చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, బేసిక్ ఇంగ్రీడియంట్స్ కావాలా. సో ఆనియన్స్ ఫైన్లీ చాప్డ్, నేను అంత ఫైన్గా చాప్ చేయలేకపోయినా. టొమాటోస్ చాప్డ్, నేను మన దగ్గర కీరా లేదు కాబట్టి నేను క్యాబేజ్ తీసుకున్నా, చాప్డ్ క్యాబేజ్. అండ్ చాప్డ్ గ్రీన్ చిల్లీస్, కొంచెం కొరియాండర్ లీవ్స్, ఆ తర్వాత కొంచెం ఒక హాఫ్ కప్ క్రీమ్ తీసుకుందాం. నేను అమూల్ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నా. మళ్ళా బాయిల్డ్ ఎగ్స్, అండ్ దెన్ కొంచెం సాల్ట్, ఇంకా రెడ్ చిల్లీ పౌడర్. అండ్ దెన్ మనం ఇది గ్రిల్ చేస్తలే, మనం టోస్ట్ చేస్తున్నాం కాబట్టి బటర్ తీసుకున్నా, బటర్ తీసుకున్నా. సో నేను ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తా. సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకుందాం. బౌల్లో ఈ ఆనియన్స్ అన్ని యాడ్ చేసేస్తాం. సో మీకు ఆనియన్స్ అంత ఫైన్ గా చాప్డ్ ఉండకపోవచ్చు, ఎందుకంటే నేను ఇప్పుడు చేసేది ఒక 3-4 శాండ్విచెస్ కి చేస్తున్నా. ఓకే, ఫైనలీ చాప్ టొమాటోస్ వేసేసినాం. ఓకే, సో ఈ టొమాటోస్ ఏంటంటే డీసీడ్ చేసినా, నేను డీసీడ్ చేసేస్తున్నా. సీడ్స్ తో వేసుకోకూడదా? సీడ్స్ తో వేస్తే మొత్తం గ్రేవీ గ్రేవీ వస్తుంది, నాకు సీడ్స్ నచ్చవు. ఓకే, అదే. నెక్స్ట్ నెక్స్ట్ క్యాబేజ్ యాడ్ చేసినా. ఓకే, సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, సింపులే కదా, ఎక్కువ టైం తీసుకోదు. నెక్స్ట్ నేను గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తున్నా, అండ్ దెన్ కొరియాండర్. నెక్స్ట్ ఒక్కసారి జస్ట్ ఈ వెజిటేబుల్స్ని మనం మిక్స్ చేసుకుందాం. ఇది శాండ్విచ్ లాగా కాకుండా కూడా అట్లీస్ట్ డైరెక్ట్ సాలడ్ లాగా కూడా తినచ్చు మనం. ఇప్పుడు నేను ఇందులో ఫ్రెష్ క్రీమ్ ఏదైతే మనం తీసుకున్నామో అది అమూల్ ఫ్రెష్ క్రీమ్ కదా, అది స్వీట్ స్వీట్ గా ఉన్నదా, అందుకనే దీనిలో సాల్ట్ ఇంకా చిల్లీ పౌడర్ వేస్తున్నాం, ప్లస్ గ్రీన్ చిల్లీస్ కూడా వేస్తున్నాం. క్రీమ్ యాక్చువల్లీ అంత స్వీట్ ఉండదు, యాక్చువల్లీ గ్రిల్లర్ లేని వాళ్ళకి ఇది చాలా ఈజీ కదా ఆప్షన్. ఎస్, సో ఈ సాల్ట్ ఇంకా చిల్లీ పౌడర్, సో నేను కరెక్ట్ అందాజాతో వేస్తున్నా సాల్ట్ ఇంకా చిల్లీ పౌడర్. సో ఇలా కలుపుకోవాలా? యా, సో అన్ని ఇంగ్రీడియంట్స్ ఏదైతే వేసేసినా మంచిగా మిక్స్ చేసుకోవాలా. ఓకే, నెక్స్ట్ మనం శాండ్విచ్ ప్రిపరేషన్కి వెళ్ళిపోదాం, ఓకేనా? డెఫినెట్లీ, పీపుల్ ఆర్ వెయిటింగ్. ఓకే, సో ఇప్పుడు కొంచెం నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నా, బటర్ తీసుకొని బ్రెడ్ స్లైస్కి, బోత్ ద బ్రెడ్ స్లైసెస్కి మనం పూజాం. ఓకే, సో మీరు ఇది ఎక్కడ నేర్చుకున్నారు ఈ రెసిపీ? మీరే ట్రై చేశారా లేకపోతే మీ వైఫ్ దగ్గర నుంచి నేర్చుకున్నారా? నేర్చుకునే రెసిపీ కాదు ఇది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆకలి వల్ల వచ్చింది? ఏం లేదు. ఓకే, ఆకలి నేర్పించింది అంటారా? అంతే, ఆకలి లేదు, ఏం లేదు, జస్ట్ అట్లా వచ్చేస్తుంది. ఇది కుకింగ్ ప్యాషనా? ప్యాషన్ కూడా ఓకే, కొంచెం అప్పుడప్పుడు చేస్తా, బట్ ఊరికేనా అట్లా వచ్చేసింది. వీడియో బటర్ మరీ ఎక్కువ రాస్తున్నట్టున్నారు. నువ్వు TV9లో ఇంటర్వ్యూ అడుగుతున్నట్టు నన్ను ఎన్ని క్వశ్చన్స్ అడిగినావు అంటే నేను నెక్స్ట్ టైం వీడియో చేయా, ఓకేనా? ఓకే, సో సింపుల్గా మీరు చేయరు, నేను చేయిస్తా. హలో, నువ్వు చేయించడానికి నాకు ఫ్రీ టైం కూడా ఉండాలి కదా. నేను తీసుకుంటా కదా మీ టైం, అదే కదా పని. అయితే నేను పైసలు చార్జ్ చేస్తాను నెక్స్ట్ టైంకి వెళ్ళి చూద్దాం. ఓకే, సో సో బోత్ సైడ్స్ ఇట్లా బటర్ అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ నెక్స్ట్ ఓకే, స్టఫ్ తీసుకోవాలా? స్టఫ్ తీసేసుకుందాం మనము. స్టఫ్ తీసేసుకొని వన్ ఆఫ్ ద బ్రెడ్ స్లైస్ మీద పెట్టేసుకుందాం. కొంచెం నిదానంగా చేయండి, ఏం హడావిడి అక్కర్లేదు. నిదానమే ప్రధానం అంటావా? ఇప్పుడు దీని మీద
బాయిల్డ్ ఎగ్ బాయిల్డ్ ఎగ్ స్లైసెస్ పెడుతున్నా. అది ఎన్ని ఎగ్స్ తీసుకున్నారు మీరు? ఒకటే ఎగ్ అట్లా స్లైస్ చేశారా? ఇది వన్ ఫుల్ ఎగ్ కూడా కాదు, వన్ ఫుల్ ఎగ్. నాకన్నా బాగా స్లైస్ చేశారు. నాకంత ఫైన్ గా ఒక ఎగ్ ని 1/4 చేయటం కదా, నా వల్ల కాదు. ఇప్పుడు లాక్ డౌన్ నడుస్తుంది, నువ్వు నన్ను ఇంత కాంప్లిమెంట్స్ ఇచ్చినా కూడా నేను నీకేమి ఇప్పించలేను. సో అన్నెసెసరీ కాంప్లిమెంట్స్ నాకు ఏమి ఇప్పించక్కర్, నాకు డబుల్ పనులు చెప్పకపోతే చాలు. సో నాకు మెయిడ్ కూడా లేదు. స్టవ్ ఆల్రెడీ హీట్ అయిపోయింది, చాలా హీట్ అయిపోయింది. సో నేను ఇంకో 2 మినిట్స్ బ్రేక్ ఇస్తా స్టవ్ కి. ఓకే, సో స్టవ్ మీద సో బాగా హీట్ చేసుకొని అంటే లో ఫ్లేమ్ లో పెట్టుకున్నాక చేయాలి కదా. బటర్ వేసేసిన, కొంచెం బటర్ ఈ పైన స్లైస్ మీద కూడా పెడదాం మనం, బికాస్ ఎక్స్ట్రా టచ్. ఎక్స్ట్రా టచ్ కాదు, టాస్ చేసేటప్పుడు ఈజీగా టాస్ చేయలేం మీ శాండ్విచ్ ని కాబట్టి. ఇంకోసారి తిప్పినప్పుడు ఇది కూడా మంచిగా కాలుతుంది. ఓకే, సో నౌ జస్ట్ ఈ బటర్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే పెంక మీద పీట తీసుకొని. సో మీడియం ఫ్లేమ్, మీడియం ఫ్లేమ్ అవసరం, స్లో అవసరం లేదు. స్లో హై కాకుండా మీడియం ఫ్లేమ్. సో జస్ట్ దీన్ని టోస్ట్ చేస్తాం. కొంచెం అలా నైస్గా తిప్పాలా, ఫ్లిప్ చేయాలా ఒక 5 మినిట్స్ తర్వాత? అప్పుడే ఫ్లిప్ చేసేసారా? సో నేను లో ఫ్లేమ్ లోనే పెట్టినా, ఇట్లానే టోస్ట్ ఉండాలి. మరి అట్లా లైట్ లైట్ గా టోస్ట్ ఉంటే నాకు నచ్చదు. సో మరి బర్న్ అయిపోయిందేమో అనిపిస్తుంది. బర్న్ కాలేదు, ఇది కరెక్ట్ గానే ఉంది. సో ఒక 4-5 మినిట్స్ తర్వాత ఫ్లిప్ చేసుకోవాలి కదా. ఫ్లిప్ చేసేసిన ఇది మొత్తం రెడీ అయిపోయింది. దీన్ని మనం ఇప్పుడు తీసేసుకుందాం. చూడండి వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, సో వీకెండ్ వచ్చింది కదా, మీ మీ వైఫ్స్కి కూడా ఇలా చేసి పెట్టండి, ఎంజాయ్ చేస్తారు. ఒక్క రోజున ఎంజాయ్ చేయనియండి యాక్చువల్లీ వైఫ్స్ని. ఓకేనా? ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ ద వీడియో. తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకే, కట్ చేసాము. సో ఇలా తవా ఫ్రై చేస్తున్న దాన్ని కట్ చేస్తున్నారు. ప్లేట్ చేసేస్తా. సో ఇది అయిపోయిందండి. సో దీన్ని డిష్ అవుట్ చేసుకుంటున్నాం. సో దీనికి ఒక చిన్న టచ్, ఒక లుక్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. సో క్యాబేజ్ లీఫ్ ఉంది కదా, మనకి ఇప్పుడు అవైలబుల్ ఉంది అది ఒక్కటే. సో అదర్వైజ్ ఇంకేమైనా ప్లాన్ చేసేవాళ్ళం, అనుకోకుండా షూట్ చేసాము. సో జస్ట్ వీకెండ్ కదా, మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని. తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే కనుక తప్పకుండా ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. సో పైన కొంచెం రిమైనింగ్ క్వారంటైన్ స్పెషల్, సో పైన కొంచెం రిమైనింగ్ సలాడ్ వేసేసుకొని ఓకే దీన్ని రెడీ చేసుకున్నా. ఓకే, సో ఇట్స్ రెడీ టు ఈట్. సో ఇట్స్ రెడీ టు ఈట్. ఓకే, సో సాండ్విచ్ టేస్ట్ చేస్తున్నా. యాక్చువల్ మంచిగానే ఉంది శాండ్విచ్. సో మీరు కూడా ట్రై చేయండి. ఆల్సో సబ్స్క్రైబ్ టు మై వైఫ్ ఛానల్, లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. బై గైస్.